విశ్వాసులు. నేను చెప్తున్నానండి, ఓపెన్గా మాట్లాడుతున్నా. వారం వారం మన స్థానిక సంఘానికి ఎక్కడెక్కడుండో కొత్త వారు వస్తున్నారు. తిన్నారని అడిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఎక్కడ ఉంటారని అడిగే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. కనీసం మీరు ఎక్కడి నుండి వచ్చారు ఏంటని వారి అవసరాలు తెలుసుకుని ప్రార్థన చేసే ఉన్నారా? ఇక్కడ ఉన్న నాయకులు తప్ప మిగిలిన వారు ఎవరైనా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? ఇలాంటి లక్షణాలు నీకు లేనప్పుడు నువ్వు విశ్వాసమని ధైర్యంగా ఎలా బతుకుతున్నావు అని అడుగుతుంది బైబిల్. వాళ్ళకి ఆహారం పెట్టి ఎక్కడ ఉంటారు ఏంటి, వాళ్ళు వెళ్ళేంత వరకు బ్రదర్ మీరు బస్సు దిగారా లేదా జాగ్రత్తగా వెళ్ళారని వెనకాల వాకప్ చేసి బ్యాక్గ్రౌండ్ తెలుసుకుని మాట్లాడి వాళ్ళని క్షేమంగా పంపించేంత వరకు బాధ్యతతో లెక్కపూర్వకంగా అడిగేవారు ఆలోచించేవారు ఎవరున్నారు? ఇలా ఆలోచించేది అది విశ్వాసి యొక్క లక్షణం. మనకు ఎవరైనా వస్తే మనకి ఇల్లేంటి చెప్పనా? త్వరగా వెళ్ళిపోతే బాగుంది, టైం అయిపోతుంది, సీరియల్ టైం అనుకుంటాం. ఎవరైనా మన ఇంటికి వస్తే ఏమనుకుంటాం చెప్పండి? వెళ్ళిపోతే బాగుందండి, ఫ్రీగా ఉండలో పోతున్నాం ఇంట్లో. ఫ్రీగా అంటే ఎలా ఉంటావండి? అంటే అది వెళ్ళిపోయినా నువ్వు ఏదో సోయేస్తావు అనమాట, అంతేనా? వాళ్ళు వెళ్ళిపోయినా నువ్వు ఇచ్చలవిడిగా ఏదో మాట్లాడేస్తావు అనమాట. వాళ్ళు ఉన్నంతకాలం యాక్ట్ చేయలేక చచ్చిపోతావు, యాక్టింగ్ చేయలేక. లేచినప్పుడు వేసిన ఆయన తండ్రి అనుకోడు, ఉడితే అలా అండరు, అలా ఉన్నారుగా అలా అంటారు అనమాట. ఏదన్నంటే అంత దేవుడు చూసుకుంటాడు బాబు, ఉడితే అలా అండరు, ఈయన చూస్తున్నాడని అలా అంటారు. సొల్లి యాక్టింగ్లు ఇవన్నీ, సోది యాక్టింగ్లు ఇవన్నీ, చెత్త యాక్టింగ్లు ఇవన్నీ. మీ ఇంటికి ఎవరైనా తీసుకెళ్ళగలవు. నిజంగా ఈ మధ్యకాలం నేను ఒక సంఘానికి పాస్టర్ ఫెలోషిప్ లండన్ సహవాసం వాళ్ళది చాలా ఆశ్చర్యం కలిగిన సంగతి. మొన్న జనవరి టైంలో క్రిస్మస్ టైంలో మీటింగ్స్ ఉన్నాయి, ఇంచుమించు ఒక 30 మంది పాస్టర్లు డయాస్ మీద ఉన్నారు. వాళ్ళందరినీ పోషించేది ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయనను సభ పిలిచని వెళ్ళాను. వాళ్ళు నాకన్న వయసులో పెద్దవారు, కానీ వాళ్ళకున్న గొప్ప వ్యక్తిత్వం ఏంటంటే కొర్రోడ్ అయిన నేను చెప్తున్న కూర్చుని వింటున్నారు. 1000 మంది వచ్చారు కూర్చున్నారు. వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనాన్ని తీసుకెళ్ళి ఒకించిపోయి మాట్లాడుతూ చాలామంది పిల్లలు ఉన్నారు, అందరూ టీనేజ్ గర్ల్స్ ఉన్నారు, టీనేజ్ బాయ్స్ ఉన్నారు, మంచి వయసులో ఉన్న వాళ్ళు, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న అది కూడా తమ్ముడు వచ్చారు. వీళ్ళందరూ ఎవరు, ఎంతమంది మీ సంఘ వైర్ టీమా అని అడిగాను. కాదట, వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు అలా ప్రయాణాలు చేస్తున్నారు, అలా వెళ్తున్నారు, దిక్కు మొక్కు లేక రోడ్డు మీద చిన్న పిల్లలకు అడుక్కుంటున్న వారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసిన అంత పిల్లలను చేసేసారండి. నాకు నిజం గుండె జల్లు అనిపోయింది. ఏంటి చెప్పనా? ఎవరైనా మన ఇంటికి వస్తే, ఎవరైనా మనతో పాటు ఉంటే మన పిల్లలతో పాటు ఆ పిల్లలను కూడా సమానంగా, మనతో పాటు వారిని కూడా సమానంగా కనీసం చూడగలవా అన్న ప్రశ్న నాకు వచ్చింది. ధర్మాలు చేసి వెళ్ళిపోవడం ఒక లెక్క, ఇంటికే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని మాతో పాటు బతకండన్న మాట ఎంత తీవ్రస్థాయికి రావాలి చెప్పండి. ఇది విశ్వాసి యొక్క లక్షణం అన్నమాట. నువ్వు విశ్వాసి అనడానికి గుర్తేంటి చెప్పనా? తోటి విశ్వాసులను ఆదరిస్తావు. నువ్వు విశ్వాసివి కాదు అనడానికి గుర్తేంటి చెప్పినా? తోటి విశ్వాసుల్ని బాధ పెడతావు, చెడగొడతావు. ఇదే గుర్తు. విశ్వాసి గుర్తు ఏంటంటే తీసుకొస్తాడు, వాళ్ళకి ఏ అవసరతలో గుర్తిస్తారు, వెళతారు, మాట్లాడతారు. అలా కాకుండా నేనెందుకు వాడి దగ్గరికి వెళ్ళాలి, మేమెందుకు వెళ్ళాలి వాడి దగ్గరికి, వాళ్ళే మా దగ్గర రావాలి, దారిలో మేము ఎలా కనబడాలా, మేము మాట్లాడాలనుకుంటే నిన్ను ఎవడే విశ్వాసం అన్నది, నువ్వు ఇంకా లోకస్తుడివే. పలకరించాలి. వాడు చూసి చూడనట్టు పోయినా నువ్వు చూసి ఏరా ఆత్మీయత ఎలా ఉంది అని అడగాలి. వండరంతా మీ ఇంట్లో అని అడగాలి. అలా కాకుండా ఆడు చూసినా నువ్వు చూసి చూడనట్టు, ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టు, ఇలా నువ్వు ఎక్కడ యాక్టింగ్ చేసి దేవుడు చూస్తాడు. ఇవన్నీ విశ్వాసి లక్షణాలు కాదు. ఈ లక్షణాలన్నీ వాడివి. ఇలాగొచ్చి ఇలా దగ్గరికి వచ్చి అడుగు దూరంలో మనం ఎవరి దగ్గర నిలబడ్డాం అనుకోండి, ఆ బాడీ ఈటు మనం తగులుద్ది. అడుగు దూరంలో ఎవరైనా మనం నిలబడితే ఆ బాడీ ఈట స్మెల్ మనకు కొడుద్ది. స్నానం చేసిన అయితే గొడవలేదు, స్నానం చేయకపోతే ఇంకా అంతే సంగతి లెక్క. యేసు ప్రభుకు అడుగు దూరం కాదు, ఇంకా దగ్గరకు వచ్చి ముద్దెట్టేశాడట. ఎవరు ఎంత యాక్టింగా, 30 రూపాయలు ముద్దెట్టేసి 30 రూపాయలకు అమ్మేశాడు. ఎవరినే? యేసుక్రీస్తు వారు. ఇదేం యాక్టింగ్ రా. నిజంగా చూడండి, ఆ యాక్టింగ్లన్నీ ఎలా ఉంటాయంటే విశ్వాసి లక్షణాలు కాదు. ముందొకలా వెనకొకలా. ఇది సరి అయిన విధానం. విశ్వాసి లక్షణాలు కాదు, విశ్వాసులను
చేర్చుకోవాలట. అది ఎక్కడ చేర్చుకుంటావు నీవు డిసైడ్ చేసుకో, నీ స్తోమతను బట్టి నువ్వు డిసైడ్ చేసుకో, నువ్వేం చేయగలవో చెయ్యి.